దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18:7. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన జీవితంలో ఎంత మేలు చేసి మరొక దినము చూపించారు. ఈరోజు ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనము చదివాము. మనము అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుంది అది ఆయన మాట్లాడుతూ, ఒక విధవరాలు ఏ రీతిగా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికే న్యాయం తీర్చుమని అడిగాను. అడిగిన తర్వాత ఆ న్యాయాధిపతి సమాధానం ఇవ్వకుండా కొన్ని రోజులు గడిపినప్పటికే మాటి మాటికే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలకుంటే ఏ రీతిగా న్యాయాధిపతి దానికి సమాధానం ఇచ్చారు అది చెబుతూ ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారు దివారాత్రులు దేవుని సన్నిధిలో మొర్రపెట్టగా దేవుడు ఎందుకు వాళ్ళకే న్యాయం తీర్చరా అని అడుగుతున్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు ఎవరు? ఎంతమంది అయితే మారు మనసు పొందారు, పాపమును ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు, దేవుని వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు ఏమాత్రం భయపడ్డము అవసరం లేదు. వారు ఏమి అడిగినను అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం ఇచ్చిన మన దేవుడు తప్పకుండా వారి జీవితంలో ఆశీర్వాదము చేస్తారు, వారి ప్రార్థనకి జవాబు ఇస్తారు. అందుకు మనకు ఒక ప్రశ్న, దివరాత్రులు ప్రార్థన చేసే జీవితం మనకున్నదా? మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు మాటి మాటికే దేవుణ్ణి అడిగి పొందుకోగలిగిన హృదయము మనకు ఉన్నదా? ఈరోజు నుంచి దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు ప్రార్థనలు గడపడానికే మన హృదయము సమర్పించుకుందామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. మా జీవితంలో నీవు అన్ని మేలులు చేసి వచ్చావు. అయితే ప్రార్థనలో మేము ఏ రీతిగా ఎదగాలో, దివారాత్రులు నిన్ను ఎలాగ వేడుకోవాలి, ఆ విషయము నువ్వు నేర్పించినందుకు స్తోత్రము. నిజమే తండ్రి, రక్షించబడిన మేము దివారాత్రులు ప్రార్థన చేసి అడిగితే తప్పకుండా నీవు ఇస్తాను అని వాగ్దానం చేశావు. అందుకే నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ప్రార్థనలు ఇంకా ఎదుగుటకు మీరు సహాయం చేసి బలపరచండి అని యేసు పుణ్యనామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక.